భాగం పశ్చిమ గోదావరి జిల్లా కామూరుకోట మండలం తలికిడిపూడి గ్రామంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తలికిడిపూడి వారి ఆధ్వర్యంలో ఏలూరు రాజేష్ హాస్పిటల్ వారిచే ఉచిత ఆర్థోఫిటిక్ మరియు జనరల్ మెడిసిన్ క్యాంపులు తలికిడిపూడిలో సొసైటీ బ్యాంక్ నందు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం మానవత ప్రెసిడెంట్ కట్టా చింతారావు ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరంలో 122 మంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు మరియు ఇతర వ్యాధులకు బాధపడేవారు ఆర్థోఫిటిక్ డాక్టర్ రాజేష్, జనరల్ డాక్టర్ రాజీవ్ గాంధీ రెడ్డి పేషెంట్ ని పరిశీలించి వైద్యం చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ ప్రారంభించిన అనతి కాలంలోనే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని రాజశ్రీ డాక్టర్ మంచి పేరు పచ్చాత్రి సంపాదించారని మానవత గారు డైరెక్టర్ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. డాక్టర్ మాట్లాడుతూ మానవత సంస్థ సేవా సంఘం కార్యక్రమాలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవత చైర్మన్ గంగాధర్ ప్రసాద్, సెక్రటరీ వంగపండు శ్రీనివాస్, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, కన్వీనర్ నల్లూరి కాంతారావు, డివిజన్ కన్వీనర్ పార్వతీ శంకర్రావు, కో చైర్మన్ సత్యనారాయణ, గ్రామ పెద్దలు కొల్ల విష్ణు, కాశీ కొల్ల శ్రీనివాసరావు మానవత సభ్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మన తడికిలపూడి గ్రామంలో ఈ సొసైటీలో ఆర్థో అండ్ జనరల్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి స్పాన్సర్గా మన ఏలూరు నుంచి రాజర్షి హాస్పిటల్ నుండి ఆర్థో అండ్ జనరల్ రాజీవ్ గాంధీ రెడ్డి గారు, అలాగే రాజేష్ గారు ఆర్థోకి రాజేష్ గారు మరి కొత్తగా ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది 4-5 నెలల క్రితం. మరి ఏలూరులోనే కాదు విజయవాడలో కూడా చేయలేని ఆపరేషన్లో అయినా ఉచితంగా పేదలకు చాలా తక్కువగా 4-3 లక్షల ఏది ఆఫ్ రేట్గా అయినా పేదలను చూసి చేయడం జరుగుతుంది. మరి అతి తక్కువ కాలంలోనే మరి ఆయన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మనం మేము మా గ్రామాల్లో చాలామంది ఇలాగ కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులతో చాలా పేదలు ఉన్నారండి అంటే వెంటనే ఆయన ఇక్కడ వచ్చి క్యాంపు ఉచిత క్యాంపు పెట్టడం జరిగింది. దీనికి మందులు కూడా మేము ఏర్పాటు చేసుకుంటామంటే లేదు నేనే ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చి మరి క్యాంపు మంచి దిగ్విజయంగా జరిగి సుమారు 100 మంది పైగా వచ్చి పేదలు చూపించుకుని మరి ఉచితంగా మందులు కూడా తీసుకోవడం జరిగింది. మరి డాక్టర్ని మానవత తడిగల్లపూడి వారందరికీ ఈ సంస్థకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ద్వారా చాలామంది పేదలని చూడటం జరిగింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో ఈ సంస్థ ఇలాగే ఇలా హాస్పిటల్స్తో అనుబంధం పెంచుకుని జనాలందరికీ సేవ చేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.